ఇప్పుడు ఒక ద్రావణంలో ద్రావితం కరిగే రేటును ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకుందాం దీనికోసం మూడు గాజు బీకర్లను తీసుకొని ప్రతి బీకర్లో వంద మిల్లీ చొప్పున నీటిని నింపండి తర్వాత వీటికి ఉప్పు పొడిని కలపండి ఈ మూడు బీకర్లను కూడా తీసుకొని ఒక బీకర్ను కదిలించకుండా నిశ్చలంగా ఒక స్థలంలో ఉంచండి మరొక బీకర్ను కలియబెట్టండి ఇంకొక బీకర్ను మంటపై ఉంచండి ఈ కృత్యంలో మనం గమనించేది ఏమిటి అంటే మంటపై ఉంచినటువంటి ద్రావణం అందులో ఉన్నటువంటి ద్రావితం తొందరగా కలుగుతుంది తరువాత కలియబెట్టినటువంటి ద్రావణాన్ని తీసుకుంటే అది రెండవ స్థానంలో ఉంటుంది ఇక నిశ్చలంగా ఉన్నటువంటి ద్రావణంలో ద్రావితం చాలాసేపటి తర్వాత కరగడం మీరు గమనించవచ్చు అంటే పై కృత్యాన్ని బట్టి ద్రావణంలో ద్రావితం కరిగే రేటును ప్రభావితం చేయు అంశాలు మనం గమనించవచ్చు అవి వరుసగా నీటి ఉష్ణోగ్రత ద్రావిత కణాల పరిమాణం ద్రావణాన్ని కలియబెట్టడం ద్రావణీయత అనేది ఒక ద్రావణిలో ఎంత పరిమాణంలో ద్రావితాన్ని కరిగించగలమో తెలియజేసేది ఒక కొలమానం మరి ఇప్పుడు విలీన ద్రావణం గాఢ ద్రావణం అంటే తెలుసుకుందాం ఒక ద్రావణంలోని ద్రావణిలో తక్కువ పరిమాణంలో ద్రావితం ఉంటే దానిని విలీన ద్రావణం అని ఆ ద్రావణంలోని ద్రావణిలో ఎక్కువ పరిమాణంలో ద్రావితం ఉంటే ఆ ద్రావణాన్ని గాఢ ద్రావణం అని అంటారు ఇప్పుడు ద్రావణ గాఢతను నిర్వచిద్దాం నిర్దిష్ట ఘనపరిమాణం గల ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత ఘనపరిమాణాన్ని ఆ ద్రావణం యొక్క గాఢత అంటారు దీన్ని వ్యక్తపరచడానికి అనేక విధానాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మూడింటి గురించి నేర్చుకుందాం ఒకటి ద్రావణ ద్రవ్యరాశి శాతం ఈజ్ ఈక్వల్ ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ వంద రెండు ద్రావణ ఘనపరిమాణ శాతం ఈజ్ ఈక్వల్ ద్రావిత ఘనపరిమాణం బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ వంద మూడు ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం ఈజ్ ఈక్వల్ ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ వంద ఇప్పుడు ఒక సమస్యను సాధిద్దాం రెండు వందల గ్రాముల నీటిలో యాభై గ్రాముల ఉప్పు కరిగి ఉంది ఆ ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని కనుగొనండి సాధన చూసినట్లయితే ముందుగా ఇచ్చినవి రాసుకుందాం ద్రావిత ద్రవ్యరాశి అంటే ఉప్పు యాభై గ్రాములు ద్రావణి ద్రవ్యరాశి అంటే నీరు రెండు వందల గ్రాములు ఇప్పుడు ద్రావణం ద్రవ్యరాశి రావాలంటే ఈ రెండింటిని కలపాలి ద్రావితం ప్లస్ ద్రావణి యాభై ప్లస్ రెండు వందలు కలిపితే ద్రావణం యొక్క ద్రవ్యరాశి రెండు వందల యాభై గ్రాములు ద్రావణ ద్రవ్యరాశి శాతానికి సూత్రం ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ వంద ద్రావిత ద్రవ్యరాశి యాభై గ్రాములు ద్రావణం ద్రవ్యరాశి రెండు వందల యాభై గ్రాములు కాబట్టి యాభై బై రెండు వందల యాభై ఇంటూ వంద సాధిస్తే ఇరవై శాతం వస్తుంది ద్రావణ ద్రవ్యరాశి శాతం ఈజ్ ఈక్వల్డ్ ఇరవై శాతం ఇప్పుడు కీలక పదాలను ఒకసారి పరిశీలించండి అభ్యసనాన్ని మెరుగుపరుచుకుంటాం ఎనభై మిల్లీలీటర్ల ద్రావణంలో ఇరవై గ్రాముల చక్కెర కరిగింది ఆ ద్రావిత ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతాన్ని కరుగుతుంది ద్రావణంలో తక్కువ పరిమాణంలో గల పదార్థం ఏ ద్రావితం బి ద్రావణి సి ద్రావణీయత డి గాఢ